దివ్యల మాధురి. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే సార్ మాధురి గారు. బాగున్నారా? ఇలాగ రెండు పేర్లు అంటే దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి అని రెండు వేరువేరుగా కాకుండా ఒకే ఇంటి పేరుతో పిలిచే రోజు ఎప్పుడని ఏమని చెప్పగలుగుతారా? లీగల్గా ఇంకా కోర్టులో డిసిషన్స్ ఉన్నాయి కదా సార్, కోర్టు నిర్ణయం వచ్చిన తర్వాత అప్పుడు ఫర్దర్ మీరు అనుకున్నవన్నీ. ఎంతకాలం వెయిట్ చేద్దాం అనుకుంటున్నారు? అది దైవాధీనం కాల నిర్ణయం అండి, దానికి ఎవరు చెప్పలేం. అంతవరకు నేనైతే దువ్వాడ మాదిరిగానే ఉంటున్నాను, ఉందాం అనుకుంటున్నాను ఫ్యూచర్లో కూడా. ఆల్రెడీ దివ్యలు అనేది సైడ్ చేసి దువ్వాడ మాధురి, రైట్? ఫస్ట్ ముందుగా అంటే ఆయన పాలిటిక్స్లోన ఒక హీరో సాధారణంగా, ఆయన ఉండే విమర్శలు కావచ్చు లేకపోతే ఆయన ప్రతిపక్షాన్ని ఎదుర్కొనే తీరు కావచ్చు, చాలామందికి విలన్ కూడా ఆయన. అలాంటి ఆయన్ని హీరోగా పెట్టి ఒక సినిమా తీయబోతున్నారు. ఏంటి ఫస్ట్ ఆ సినిమా కోసం చెప్పండి ఫస్ట్, ఎందుకంటే ఇవన్నిటికంటే ముందు మీరే మాధురి గారు ముందు చెప్పాలి, ముందు మీ హీరో కాబట్టి. సినిమా అంటే ఏం కాదండి, ఆల్రెడీ వాలంటీర్ అని ఒక మూవీ తీసాము, సార్ని మేజర్ రోల్గా పెట్టి ఒక మూవీ తీయడం జరిగింది. ఈ గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఈ పరిణామాలకి మా స్టోరీ నచ్చి కొంతమంది డైరెక్టర్స్ మమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు, మీ మూవీనే అంటే సార్ బయోపిక్ని స్టోరీగా మూవీ తీద్దామని వస్తున్నారు. ఇంకా జరుగుతున్నాయి మాటలు, త్వరలో మా మూవీ అయితే వస్తుంది. అంటే శ్రీనివాస్ గారి బయోపిక్ లేకపోతే మాధురి గారితో కలిపి ఉన్న బయోపిక్? శ్రీనివాస్ గారి బయోపిక్ అంటే మాధురి లేకుండా ఉండదు కదా, మాధురితో ఉన్న బయోపిక్. ఓకే, అంటే ఎంతవరకు వచ్చింది అంటే అదేంటంటేనండి, ఆ స్టోరీలో 3 డైమెన్షన్స్, ఒక మధ్యతరగతి కుర్రాడు, ఒక మిడిల్ క్లాస్ బాయ్, ఏదో ఒక ఉద్యోగానికి వెళ్ళిపోయి టైం జీవితం అయిపోయింది అనిపించుకోకుండా ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలి అని అనుకుని తీసుకునే నిర్ణయంలో ఆ మిడిల్ క్లాస్ బాయ్ నుంచి ఉన్నత స్థాయికి ఎదిగే వరకు పడే కష్టాలు, ఒక 25 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఒక యజ్ఞం, ఎన్నో కష్టాలు, ఎన్నో ఒడిదుడుకులు, అప్ అండ్ డౌన్స్, పడి ఒకవైపు వ్యాపార సామ్రాజ్యం, ఈ రెండు అధిగమించుకుంటూ మీదకి వెళ్ళటం చాలా కష్టం. ఆ వ్యక్తే ఒక గ్రానైట్ ప్రపంచంలో, గ్రానైట్ అనేటువంటి మైనింగ్ ఫీల్డ్లో మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే విధంగా ఉన్నత స్థాయికి వ్యాపారంలో రావటం, రాజకీయాల్లో కూడా మంచి స్థాయికి వచ్చేటట్టు జరగటం, ఇవన్నీ కూడా ఒక మధ్యతరగతి కుటుంబీకుడికి ఎలా సాధ్యపడతాయి అన్నది ఒక మంచి ఒక యూత్కి ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇదిలా ఉంటే ఫ్యామిలీ కోణం, ఓకే, ఆ ఫ్యామిలీ కోణంలో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య పెళ్ళైన 28 సంవత్సరాలు ఒక 4-5 సంవత్సరాలు మినహాయిస్తే మిగతా జీవితం అంతా కూడా ఈర్ష్య, అసూయ, ద్వేషం, ఇవి సాధారణంగా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉండవు, 99% కూడా ఉండవు. కానీ ఎందుకు ఇది ఉంటుంది, ఎందుకు ఇలా వచ్చింది, అసలు కారణం ఏంటి, అసలు ఇలాంటి ఈగోస్ ఏంటి, వైఫ్ అయితే ఏంటి, హస్బెండ్ అయితే ఏంటి, కుటుంబంలో ఎవరైనా బాగుండాలి కానీ ఎందుకు ఇలా వచ్చింది అన్నది ఆ కుటుంబంలో జరిగేటటువంటి సంఘర్షణ, అదో కోణం. 3వ డైమెన్షన్ ఏంటంటే ఇవన్నీ జరుగుతున్నటువంటి సందర్భంలో మాధురి కోణం, ఓకే, అసలు ఇదేంటి, జీవితంలో ఇలా జరుగుతాయా, అసలు మాధురికి, దువ్వాడ శ్రీనివాస్కి సంబంధం ఏంటి, ఈ సంబంధం ఒకవేళ ఉండేటప్పుడు ఎలా దీన్ని కంక్లూడ్ చేయటం, పబ్లిక్కి, ప్రజలకి కన్విన్స్ చేయాలా, ఫ్యామిలీ కోణాన్ని కన్విన్స్ చేయాలా, ఒక మిడిల్ క్లాస్ బాయ్ కోణాన్ని కన్విన్స్ చేయాలి, అలాగే ఈ ట్రాక్ని కూడా కన్విన్స్ చేయాలి, కన్విన్స్ చేస్తూ కంక్లూడ్ చేయాలని ఈ స్టోరీ తయారు చేయడం జరుగుతుంది. సో ఏ రకంగా వస్తుందని చూద్దాం. ప్రొడ్యూసర్ ఎవరు, మాధురి గారు మీరేనా? లేదండి, కేరళ నుంచి ఒకళ్ళు ప్రొడ్యూస్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఓకే, అంటే స్క్రిప్ట్ అది అంతా రెడీ అయిపోయింది అండ్ టోటల్ చేస్తున్నారు, ఇంకా ఫైనల్ కాలేదు, అంత ఫైనల్ అయిన తర్వాత చూద్దాం. మరి మాధురి గారి పాత్ర, మీ పాత్ర అయితే మీరే వేయగలుగుతారు హీరోగా? ఆయన ప్రొడ్యూసర్ ఇష్టం, డైరెక్టర్ ఇష్టం, అది సార్ చెప్పినట్టు అది ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఇష్టం. నా పాత్ర వేయమంటే నేనే వేస్తాను, వేరే ఎవరినైనా పడతారంటే అది వాళ్ళ ఇష్టం. ఆ లైఫ్లో నీకు ఒక అవకాశం లేదు, ఈ సినిమాలు ఎందుకు ఇస్తారు మరి మీరు? కరెక్ట్ పాయింట్, నా పాత్ర నేనే వేస్తాను. అదే కదా, అంటే శ్రీనివాస్ గారిని ఒక ఫైట్లు, డ్యూయట్స్ కూడా ఉంటాయండి ఇందులో? డ్యూయట్స్ అది మీరు ఆయనకి నేర్పించాలి తప్పించి మీకు ఎలాగా, మీకేం చెప్పాల్సిన అవసరం లేదు కదా, నేను అందులో 0 డాన్సెస్. ఏం చాలామంది హీరోలు, హీరోయిన్స్ డాన్స్ చేస్తుంటే చేతులు కట్టుకుని నిల్చుంటారు, అది కూడా ఇప్పుడు ట్రెండ్ ఎలా, మరి ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఏ రకంగా డిజైన్ చేస్తారు చూడండి, వారి ఇష్టం.
శ్రీనివాస్ గారు, మీ సినిమాది అంటే ఒరిజినల్ కథలోంచి అంటే డైరెక్టర్ ఎవరైనా చూస్తున్నారా, ఇంకా ఎవరైనా వచ్చే వాళ్ళే చూసుకుంటున్నారు సార్? వాళ్ళే టీమ్ రెడీ అవుతున్నారు వాళ్ళల్లోనే, అంటే యూత్ బ్యాచే. ఓకే, పెద్ద ప్రామినెంట్ డైరెక్టర్స్ పేరు ఉన్న వాళ్ళు కదా, యూత్ వింగ్స్ వాళ్ళంతా ట్రై చేస్తున్నారు. అంటే వాలంటీర్ అనేది వేరే, మీరు తీశారు కదా ఒక సినిమా, వాలంటీర్ అనేది కంప్లీట్ గా పొలిటికల్ మూవీ. పొలిటికల్ మూవీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలను చూపించాలని వాలంటీర్ మూవీ అనే ఒక మూవీ తీసి అది ఎలక్షన్. జగన్మోహన్ రెడ్డి గారు ఏ కాన్సెప్ట్ తో రాజకీయాల్లోకి రావడం జరిగింది, వచ్చిన తర్వాత ఆయన పరిపాలన ఎలా ఉంది, మళ్ళీ ఆయన్ని ఎందుకు ఎన్నుకోవాలి, మళ్ళీ ఆయన్ని ముఖ్యమంత్రిగా ఎందుకు చేయాలన్న కాన్సెప్ట్ తో వాలంటీర్ తీసాం. అందులో నేను క్యారెక్టర్ చేశాను. అది కొంచెం రిలీజ్ చేయడానికి ఇబ్బందులు అయ్యాయి, పొలిటికల్గా సెన్సార్ ఇవన్నీ ఇబ్బంది వచ్చింది. యూట్యూబ్ ఛానల్స్లో ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేశాం. ఇప్పుడు మీ రియల్ లైఫ్ స్టోరీ ఒకటి ఉంది, అంటే యూత్ లీడర్ దగ్గర నుంచి ఇప్పుడు మాధురి గారి వరకు జర్నీ, పేరేమైనా పెట్టారండి సినిమాకి? లేదండి, వాళ్ళ ఒక 4 టైటిల్స్ అనుకున్నారు. 2024 లవ్ స్టోరీ, 2020 దువ్వాడ శ్రీను మనసు దోచిన మాధురి అనేది ఏదో ఒక టైటిల్ రెడీ చేశారు. ఓ, దువ్వాడ శ్రీను మనసు దోచుకున్న మాధురి అదొకటి చేయాలి. ఇంకేదో ఒకటి చేశారు, ఆకాశంలో 7 రంగులు. ఓకే, అంటే ఇంద్రధనస్సు లాగా ఏ నడుస్తున్నాయి, ఏది ఫైనల్ చేస్తారు మీకు? అంటే ముందుగా మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎందుకంటే మీ లైఫ్లో ఏం పుట్టినరోజులు ఎన్ని చేసుకున్నారో తెలియదు, కానీ మాధురి గారు చేసిన పుట్టినరోజు మాత్రం మీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయి పుట్టినరోజు అనుకుంటా. చాలా బాగా చేశారు, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఈర్ష్య అసూయల మధ్య జరిగే ఇన్నాళ్ళ పుట్టినరోజుల వేడుకల కన్నా ఈరోజు జరుపుకున్నవి, ఈ మధ్య నవంబర్ 4 జరుపుకున్నవి సంతోషంగా అనిపించింది నాకు. అందుకని మీకు కష్టమైన ప్రశ్న అడిగి అనుకుంటున్నాను, మాధురి గారు పుట్టినరోజు ఎప్పుడు, ఎంత గ్రాండ్గా చేయాలనుకుంటున్నారు? డిసెంబర్ 12. ఓ, నేను ముందుగా ప్రిపేర్ చేశారా లేకపోతే గుర్తుపెట్టుకున్నారా? మీరే కదా ఇప్పుడు అడిగారు, అసలు క్వశ్చన్ అడుగుతారని కూడా మాకు తెలియదు కదా, మీరు అడిగిన క్వశ్చన్ కదా. అంటే ఇప్పుడే నెక్స్ట్ మంత్? ఓకే, నాది నవంబర్, తొమ్మిది డిసెంబర్. అంటే ఆ రోజున మేము ఆ యూట్యూబ్లో అప్లోడ్ చేసిన అన్నీ చూసాం, చాలా గ్రాండ్ గిఫ్ట్ మీకు. అంటే ఆవిడ ఇచ్చిన బహుమతితో పాటు ఆ చుట్టూ అరేంజ్ చేయడం కావచ్చు, మిగతా వాళ్ళందరినీ పిలవడం కావచ్చు, మిమ్మల్ని వెల్కమ్ చెప్పడం కావచ్చు, మరి మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు? నేను నా పేరు చెప్పి తనే అన్ని ప్రిపేర్ చేస్తాను సార్, నేను అలా నిల్చుంటాను. ఏదో సరదాగా ఎంటర్టైన్ చాలా నిల్చునే తప్పు చేశారేమో. మీరే చెప్పాలి అంటే మేబీ అయిండొచ్చు, కానీ అతని సర్ప్రైజెస్ అని అలాంటివన్నీ అలవాట్లేదు ముందు నుంచి, నేను కూడా ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సరదాగా ఉంటాం, చేసుకుందాం, మంచి జీవితం కదా, అనుకున్న జీవితం, కోరుకున్న జీవితం, బాగా చేద్దామండి. శ్రీనివాస్ గారు, ఎన్నికల్లో బిగ్ టీవీ తరఫున ఫస్ట్ ఇంటర్వ్యూ మీకు బిగ్ టీవీ మిమ్మల్ని చేసింది, ఏదైతే మీకు వివాదం కానీ కేంద్ర బిందుగా ఉందో ఆ బిల్డింగ్, అక్కడ ఫస్ట్ నేను ఇంటర్వ్యూ చేశాను. చేశారు ఆ ఎపిసోడ్లోన, దువ్వాడ శ్రీనివాస్ అంటే ఒక రెబల్, ఒక అగ్రెసివ్ పర్సన్, దాన్ని మారుతూ మారుతూ ఈ రోజున హ్యాపీ లైఫ్గా ఉన్నది, అంటే అడ్డంకులు అనేవి లైఫ్లో ఎవరికైనా వస్తుంటాయి, ఒక హ్యాపీ మూమెంట్లో ఒక పుట్టినరోజు. నేను అనుకోవడం మీ జీవితంలో ఈ కార్యకర్తలు అందరూ రావడం, ఏదో నామకే వస్తే ఒక కేక్ కట్ చేయడం, దండ వేయడం, ఇవన్నీ ఓకే, ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో జరిగిందని ఆ లైఫ్ చేంజెస్ అన్నీ చూస్తే ఏమనిపిస్తుంది మీకు? ప్రేమతో పుట్టినరోజులు ఎప్పుడు జరగల నాకు, మీరు అన్నట్టు అంతే. నవంబర్ 4 ఆ ముందు రోజు నుంచే కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి, అంటే క్యాడర్ చేస్తారు. ఓకే, కార్యకర్తలు వస్తారు, స్టేజ్ డయాస్ వేస్తారు, మ్యూజిక్లు పెడతారు, డ్యాన్సులు పెడతారు, ప్రజలు వస్తారు, పోతారు, కొన్ని వేల మంది ప్రజలు ఆ రోజు రావటం అన్నది నాకు ఆనవాయితీ. వచ్చి కలిసి కనీసం 10,000 మంది వస్తారు ఎవ్రీ బర్త్డేకి, ఎంటైర్ కాన్స్టిట్యున్సీ నుంచి చుట్టాల మంది, వైడ్ పబ్లిసిటీ. ఇదంతా పార్టీ పరంగా జరుగుతుంది, రాజకీయంగా జరుగుతుంది, కార్యకర్తలు లీడర్స్ ద్వారా జరిగేవే నేను చూశాను ఇంతవరకు. కానీ ఇంట్లో ప్రేమతో జరగడం అన్నది నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు. మా ఇంట్లో ఇప్పుడు ఘర్షణ పరిస్థితే సార్, ఈ ఈగోస్ మధ్య నడుస్తుంటుంది వ్యవహారం. అంటే ఏదైనా నేను ఉన్నత పొజిషన్కి వెళ్తున్నానంటే తనకు కావాలని, ఏదైనా బిజినెస్లో పీక్స్కి వెళ్తున్నానంటే తన పేరును ఉండాలని, ఇలాంటి స్వార్థం. ఎలా ఉండాలంటే ఎవరైతే ఏంటి, తనైతే ఏంటి, నేనైతే ఏంటి, కుటుంబం అది అంతా ఒక కుటుంబం, లేకపోవటం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. ఎందుకు శ్రీనివాస్ గారు, అంటే ప్రతి వైవాహిక జీవితం కూడా మనం ఏదో డిస్టర్బ్ అవుతామని ఎక్కడ స్టార్ట్ అవ్వదు,
అది హ్యాపీ మూమెంట్తో వెళ్ళాలని ఒక లైఫ్ ఎవరిదైనా స్టార్ట్ చేయాలి. భగవంతుడి క్రియేషన్లో, భగవంతుడి సృష్టిలో ఈ వైవాహిక జీవితం ఆడమగ పిల్లలు అన్నది, చుట్టాలు బంధువులు స్నేహితులు, ఆ పిల్లల అభివృద్ధి అనేది, ఇది ఒక విచిత్రమైన ఒక గొప్ప సంస్కృతి భారతదేశంలో. ఈ సంస్కృతి అజరామరం ప్రపంచంలో ఇంకెక్కడైనా సరే మనకు ఉదాహరణ తీసుకోవాల్సిందే ఆ భార్యాభర్తలు. ఎందుకంటే ప్రజా జీవితంలో ఉండే వ్యక్తి, అలాంటి వ్యక్తికి ఒక అసూయ ద్వేషం ఫ్యామిలీ లైఫ్లో రావడం ఏంటి, అంటే బయట లైఫ్ వదిలేండి. అదే విచిత్రం ఏంటంటే 2003లో రాజశేఖర రెడ్డి గారు పెద్ద పాదయాత్ర చేయటం, ఆ పాదయాత్ర నేను చాలా యాక్టివ్గా చేయించాను మా జిల్లాలో. రాజశేఖర రెడ్డి గారు నా వర్క్ స్టైల్ని ఇదంతా నచ్చి, నువ్వు హరిశ్చంద్రపురంలో ఎమ్మెల్యే పోటీ చేయన్నారు. ఓకే సార్ అన్నాను, రెడీ అయ్యాను. కానీ అక్కడికి 1 వీక్ 10 డేస్ తర్వాత వాణి వాళ్ళ ఫాదర్ వెళ్ళి ఆ టికెట్ మాకు ఇవ్వాలి లేకపోతే ఇండిపెండెంట్గా వేస్తామన్నారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇన్ఫామ్ ఇచ్చేశారు, నీ ఇష్టం, మీ ఇంట్లో డిస్కషన్ జరుగుతుంది, నేనేమీ చెప్పను, నువ్వెవరి పేరు రాసుకుంటావో నీ ఇష్టం, ఎలక్షన్ గురించి అయితే నీతోనే మాట్లాడతాను అని నాకు బ్లాంక్ ఫామ్ బీ ఫామ్ ఇచ్చారు. అప్పుడు నేనే డి వాణి అని రాసేసి ఆమెకి ఇచ్చేసాను. అడిగారు కదా,